పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర దక్షిణ కోస్తాలో రేపు చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకి యెల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లదని అధికారులు ఆదేశిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో చోడవరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, గుడివాడ మచిలీపట్నంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారడంతో 3 రోజుల పాటు తెలంగాణ, ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. సాయంత్రం హైదరాబాద్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. మంచిర్యాల, కొమరంభీం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందా, లేదా ఒకవేళ అల్పపీడనంగా మారితే తెలంగాణలో ఏ జిల్లాలపై ఆ ప్రభావం ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారి శ్రావణి అడిగి తెలుసుకుందాం. మేడం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందా, ఒకవేళ అల్పపీడనంగా మారితే ఆ ప్రభావం తెలంగాణలో ఏ జిల్లాలపై పడే అవకాశం ఉంది? బంగాళాఖాతంలో మనం నేను చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం దాదాపుగా కళింగ పట్టణ ప్రాంతంలో మనకి ఏర్పడడం అయితే జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం అనేది మనకి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి నిన్న చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి భద్రాద్రి కొత్తగూడెంలో 13 సెంటీమీటర్లు, అలాగే చుట్టుపక్కల మూలుగు, అలాగే జయశంకర్ భూపాలపల్లిలోని 7 నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే చాలా చోట్ల మనకి మోడరేట్ రెయిన్ఫాల్ కూడా కంటిన్యూగా ఉండడం జరిగింది. అయితే ఈ అల్పపీడన ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాల మీద, ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర మీద ఎక్కువగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల వచ్చే 4 రోజులు కూడా అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీని ప్రభావం అనేది మనకి ఈశాన్య మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఆసిఫాబాద్, అక్కడి నుంచి మనకి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ మీద ఉండే అవకాశం ఉంది. ఈ మొత్తంగా ఈ దిశలోని అంటే మహబూబాబాద్ వరకు కూడా, ఖమ్మం వరకు కూడా మనకి 4 రోజులు కూడా అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్కి మనకి దాదాపుగా మోడరేట్ రెయిన్ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒక మోస్తరు వర్షపాతం పగలంతా కొద్దిగా తెరిపించినప్పటికీ సాయంత్రం చేసి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షపాతం కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంగానే నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు కూడా యాక్టివ్ కావడం వల్ల కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, TV9, హైదరాబాద్.